ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ పరబ్రహ్మనే నమః శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము 41-42 శ్లోకాలని తెలుసుకుంటున్నాము. భగవానుని అర్జునుడు ఇంకా పలు విధాలా స్తుతించి వేడుకోవటం కూడా ఈ 41-42 శ్లోకాల్లో మనం తెలుసుకుంటాము. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే ఆదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యశ్చాపహాసార్ధమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోత వ్యాప్యచ్యుతత సమక్షం తత్క్షామయేత్వా మహమప్రమేయం. ఈ మహిమను ఎరుగక నిన్ను నా సకునిగా భావించి చనువుచే కానీ పొరపాటు వలన కానీ ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్ర అనుచు తొందరపాటుతో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహార సయ్యాసన భోజనాది సమయములందు ఏకాంతమున కానీ అన్యసకుల సమక్షమున కానీ సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చు. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములనన్నింటినీ క్షమింపమని వేడుకొనుచున్నాను. నాశరహితులకు ఓ పరమాత్మ, మీ యొక్క ఈ మహిమలను తెలియక పొరపాటును గాని చనువును గాని సకుడవని తలంచుకొని ఓ కృష్ణ ఓ యాదవ ఓ సఖ అని అలక్ష్యముగా మిమ్ము గూర్చి నేనేది చెప్పి తినో ఇంకా విహారము సల్పుటయందు కానీ పరుండునప్పుడు కానీ కూర్చుండినప్పుడు కానీ భుజించినప్పుడు కానీ ఒక్కరుగా ఉన్నప్పుడు కానీ లేక ఇతరుల ఎదుట కానీ పరిహాసము కోసము ఏ అవమానమును చేశానో ఆ అపరాధములనన్నింటినీ అప్రమేయులకు మీరు నన్ను క్షమించమని వేడుకొనుచున్నాను అని భగవానునితో అర్జునుడు వేడుకోవటము ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తున్నది. చేసిన తప్పులనన్నింటినీ పశ్చాత్తాపడి మరలా దానిని చేయకుండా ఉండుట విజ్ఞుల లక్షణము అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఇంకా భగవానుని పలు పలు విధాల అర్జునుడు స్తుతించటము తదుపరి 43వ శ్లోకంలో మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.